రాజకీయాంబరాన చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం, తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతిని ఉద్ధరించు తేజమా జయం జయం, పేదవాడి నల్లు పేగు బంధమా జయం జయం, ఆధునికత నేర్పుతున్న గ్రంథమా జయం జయం, తెలుగు నేతలందు నాయకోత్తమా జయం జయం, తెలుగు వారి ఆత్మ గౌరవార్థమా జయం జయం, జయం 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 చంద్రబాబు నాయుడు. పెన్షన్స్ పండుగ వాతావరణం నెలకొంది, వాడవాడల్లో కూడా ఇదే ఆనందం. ఎవరు అవ్వని అడిగినా బొగ్గులు నొక్కేస్తున్నారు ఆనందంతో, ఎవరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అడిగినా కానీ ఆనందంతో వాళ్ళేమో చిందులు పడవు కానీ ఆ అవిడితనంతో చిందులు వేస్తున్నారన్నమాట. దాన్నే ఈరోజు మనం చూసాం. బతుకమ్మ పండుగ మాదిరిగా కూడా ఈరోజు చల్లగా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి ఆ పూజలు చేయడం, అలాగే వాళ్ళు ఆశీర్వదించడం. కొంతమంది అడిగారు ఈరోజు ఎవరు 70 సంవత్సరాలు వయసు ఉన్నది పైన పడి అని. 70 సంవత్సరాలు అనగానే వాళ్ళు చేతులు ఎత్తి చెప్తూ ఉన్నారు, మేమేమో ఇంట్లో కేవలం కొడుకు పెడితే తింటున్నాం, లేదంటే మా పిల్లలు పెడితే తింటున్నాం, డబ్బులతో ఏమో మందులు కొనుక్కుంటున్నాం. నేను అందుకే చెప్పా, అదే వయసుండే చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలో ప్రతి నిరుపేదకి కూడా దాని యొక్క ఫలితాలని ఫలాలని అందించాలని చెప్పేసి 24 గంటలు కష్టపడుతున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని నేను చెప్తానన్నమాట. ఏమో ఈ డ్వాక్రా మహిళలు ఆనందాన్ని పంచుకోబోతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో సుమారు 25,000 మహిళలు అంటే 25,000 కుటుంబాల్లో ఒక్కొక్కరు కూడా 30,000 మంది కుటుంబాల్లో 2,500 చెక్కు రేపే డ్రా చేసుకుంటారు, 3,500 ఏమో మార్చిలో డ్రా చేసుకుంటారు, 4,500 ఏమో ఏప్రిల్లో డ్రా చేసుకుంటారు. మరి ఈ వీళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తే 175 నియోజకవర్గాల్లో 100% మంపర్గా గెలిచి చంద్రబాబు నాయుడు గారు కానుక ఇస్తామని చెప్పేసి కంట ముఖంగా చెప్తున్నారని చెప్పి నేను చాలా శుభదినం. ఎందుకంటే విశాఖ అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు సౌత్ శాసనసభ్యులు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మేము ఈ 27వ వార్డులో ఈ డోక్రా బజార్ దగ్గరికి ఆయనకి బర్త్డే విశేషాలు చెప్పినందుకు రావడం జరిగింది. అలాగే చక్కగా ఇక్కడ ఆడపడుచులందరూ కూడా ఈరోజు బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో దాన్ని అలంకరించడం జరిగింది. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే 2014 నుంచి 16,700 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా సరే ఈరోజు రాష్ట్రంలో ఆడపడుచులు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ అన్ని వర్గాల్ని కూడా ఈరోజు అనకూడదు కానీ ఇంత లోటు బడ్జెట్ ఉన్నా సరే మహానుభావుడు మరి ఎక్కడి నుంచి తెస్తాడో ఎలా తెస్తాడో తెలియదు కానీ ఏ రాష్ట్రం కూడా ప్రకటించిన సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని మనం ఎంతో సంతోషించాలి. ఈరోజు మా 27వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిమిత్తం ఈరోజు కార్యక్రమం పెట్టాము. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2వ తారీఖు అంటే వృద్ధులకి వికలాంగులకి మత్స్యకారులకి హిజ్రాలకి గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే 450 రూపాయలు పెట్టి అన్న క్యాంటీన్లో భోంచేసి 550 రూపాయలు పెట్టి మందులు కొనుక 1,000 రూపాయలు దాచుకునే పరిస్థితిలో వృద్ధులు ఉన్నారు ఈరోజు. కనుక వాళ్ళందరూ మాకు తెలియజేయడం ఏదనగా వాళ్ళు మా అందరికీ మా దగ్గరికి వచ్చి బాబు మళ్ళీ మీరే రావాలి అనే నినాదంతో
మా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు, మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మళ్ళీ మీరే రావాలని ఉద్దేశంతో మీరు ఎప్పుడు పిలిచినా ముందుకు మేము ఉన్నాము వస్తాము అని చెప్పి మా కార్యకర్తలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ అందరూ ముందునున్నారు. కనుక వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ఫిబ్రవరి 2 మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఈ 2000 ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది.